ఇంతకుముందు బీజేపీ వాళ్ళతో నరేంద్ర మోడీ వైసీపీకి బీజేపీకి ఎందుకు ఆమె లింక్ పెడుతున్నట్టు? అది కావాలండి, గ్రౌండ్ లెవెల్లో ఏదో ఒకటి మాట్లాడాలి. టీడీపీని వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విమర్శించవచ్చు కదా, అధికారంలో ఉన్న టీడీపీని బాబు గారిని విమర్శించవచ్చు కదా. ఇప్పుడు ఆవిడది అసలు పాయింట్ మీకు ఎవరికి అర్థం కానిలా, అది ఒక పాయింట్ ఉంది. ఆవిడ చేస్తున్న పాయింట్ ఏంటి, క్రైసిస్ మేనేజర్ ఫర్ టీడీపీ. అవును, మీకు ఎలక్షన్ నెక్ టు నెక్ అవుతుంది అనుకున్నప్పుడు కేఏ పాల్ని ఓట్ల చీల్చడం కోసం ఎలా వాడుకుంటారు? ఇప్పుడు షర్మిల అట్లా వినియోగించబడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ ఓటు చీల్చే బాధ్యత షర్మిలకి అప్పచెప్పారు. ఆవిడ ప్రయత్నం చేసింది కానీ ఆశించింది జరగల. కానీ ఆవిడ వల్ల ఒక బెనిఫిట్ ఏమైందంటే ఆ వ్యతిరేకత ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి కుదిరింది. కుటుంబమే కొట్టుకు చేస్తున్నారు, తల్లి చెల్లిని వదిలేశాడు, ఈ ఫీలింగ్కి బాగా ఉపయోగపడి దాంతో పాటు స్వయంగా తన తల్లిని కూడా ఆవిడ మేనేజ్ చేయగలిగింది. అంతా జరిగింది. ఇప్పుడు పర్యవసానం ఏమైంది, వాళ్ళ కుటుంబమే సరిగ్గా లేనప్పుడు రాయలసీమలో దెబ్బతిన్నారు. ఇప్పుడు అట్లాగా ఓడిన తర్వాత అక్కడితో వదలదలుచుకోలేదు. నేను చెప్పినట్టు కిల్లింగ్ ఇన్స్టిక్ట్, ఎట్లయినా సరే సర్వనాశనం చేసేయాలని నన్ను అనుకుంటాను, తన కాళ్ళ దగ్గరికి రావాలని అనుకుంటాను, తన అన్న వదిన తన కాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటాను. వైసీపీని బీజేపీకి అంటగట్టడం ద్వారా ఒక రకంగా, అంటే అఫీషియల్గా వాళ్ళిద్దరికి పొత్తు లేదు కాబట్టి ఈ మాట మాట్లాడతాను, అంటగట్టడం ద్వారా వాళ్ళకున్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు లేదంటే ఒక ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఆ 40% ఉన్న కొంత దాన్ని దూరం చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అసలు వైసీపీ బీజేపీ అనే పదము నేను చెప్తున్నది అక్కడే, అది ఆవిడ యాటిట్యూడ్లో నుంచి కావాలి.